అవును రష్మికా మందానా చప్పలతో స్వాగతం పలుకుతున్నాం. ఆయనకి బొక్కేని ఇవ్వవలసిందిగా. రోబో జాయినో అధినేత మిస్సెస్ అయినటువంటి నీలిమ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ భరత్ కుమార్ గారు, నీలిమ గారు స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. రష్మిక ఒకసారి ఇటువైపు కూడా, అటువైపు కూడా. వామ్మో ఇన్ని ముద్దులు పెడితే ఆ సామె తట్టుకోలేకపోయాడు, మరి ఈ సామెలు ఎట్లా తట్టుకుంటారు? ఏమ్మా ఆయన ఫైర్ ఆయనే తట్టుకోలేకపోయాడు, వీళ్ళు ఎలా తట్టుకుంటారు చెప్పు? అన్ని ఫ్లయింగ్ కేసులు వేస్తే. రష్మిక, యూ హ్యావ్ టు స్పీక్ అలాట్, మామూలు సక్సెస్ కాదు. లేదు లేదండి, కొంచెం మాట్లాడి అట్లా వెళ్ళిపోతా. వెళ్ళిపోతే కుదరదు, ఎందుకంటే బన్నీ సార్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు. నేను ఎట్లా బన్నీ సార్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో, మరి మిమ్మల్ని చూడడానికి కూడా అంతే వెయిట్ చేస్తున్నారు. భరత్ కుమార్ గారు అండ్ నీలిమ, వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రజెంట్ చేస్తున్నారు మీకు. తిరుపతి వచ్చినందుకు, తిరుపతి కానుకగా ఆ భగవంతుడు మీ ఇంటికి రాబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ రోబో డైనోస్. ఫస్ట్ టైం ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారండి. మన తిరుపతిలోనే ఫర్ ద ఫస్ట్ టైం రోబోస్ వచ్చి మీకు సర్వ్ చేసి, మీకు ఫుడ్ పెట్టి, మీకు సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది? ఏదో రోబో సినిమాలో చూసాం, రజనీకాంత్ గారి సినిమాలో. అది పాసిబుల్ అవుతుంది మన తిరుపతిలో బికాజ్ ఆఫ్ భరత్ గారు. కంగ్రాచులేషన్స్. ఒక రోబోని రష్మిక కూడా పంపించండి బాడీగార్డ్గా, మీకు తట్టుకోలేకపోతున్నాం తనకి, తన ఫాలోయింగ్ని. ఏదైనా ఒకటి క్రియేట్ చేసి తన కోసం ఒక బాడీగార్డ్ని పంపించండి రోబో రూపంలో, లేకపోతే తనకు వడ్డించడానికి. రష్మిక, స్టేజ్ ఈజ్ యువర్స్. హాయ్ తిరుపతి, ఏం బా బాగున్నారా? ఏదోటి ట్రై చేశా. బాగున్నారా? అసలు సినిమా చూసేస్తారా? చూడారా లేదా? అంటే టికెట్లు దొరకట్లేదు అంటున్నారు, మీరైతే చూసారు అంటున్నారు, ఏం నమ్మాలి? చూసారా? నిజంగా అబద్ధం చెప్పట్లేదుగా, వినట్లే. ఇంకా మంచిగానే అసలు పెట్టుకుని మాట్లాడు, వినిపించట్లేదు. అసలు మన పుష్ప గారు చింపేశారుగా, అదే బెటర్లే.